నమోస్తుతే నలిననాథాయ. ఇది సాంబుడు రచించిన స్తుతిలో ఉన్నది. ఇదే శ్లోకం మనకి భవిష్యత్తు పురాణంలో కనబడుతుంది. ఈ పురాణం శ్లోకాన్ని సాయనాచార్యుల వరకుడు టంకిస్తూ, తరణి అంటే ఎవరూ అందుకోలేనంత గొప్ప వేగంతో గమనము చేయువాడు అంటూ, ఎంత గమనం చేస్తారంటే రెప్పపాటులో సగం కాలంలో 2202 యోజనాలు ఆయన క్రమిస్తాడు అని చెప్పారు. ఇది చూస్తే సూర్యుడు అసలు గమనం చేస్తాడండి అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. గమనము అంటే నడవడమే కాదు, కాంతి యొక్క ప్రసరణ కూడా గమనమే. ఇక్కడ సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి భూమి మీదకు వచ్చేటప్పుడు వేగాన్ని దీని వెలాసిటీ ఆఫ్ లైట్ అంటారు. దీనికి సరిగ్గా 20వ శతాబ్దపు తొలి దశలో పాశ్చాత్య పరిశోధకులు రుజువు చేసి ఒక సెకండ్ కాలంలో సూర్యకాంతి ఎంత వెలాసిటీతో వెళుతుందో లెక్క కట్టి చూపించారు. యోజనంకి వరాహమిహిరుడు ఇచ్చినటువంటి లెక్క ప్రకారంగా యోజనం అంటే సుమారు 10.5 మైళ్ళు అని లెక్క కట్టి, ఇప్పుడు చెప్పిన 2202 యోజనాలు లెక్క కడితే వీళ్ళు సెకండ్కి ఎంత వెలాసిటీ ఆఫ్ లైట్ వస్తుందని ఇన్నాళ్ళకి పరిశోధనలు చేసి సైంటిస్టులు ఏం చెప్పారో, కొన్ని కోట్ల యుగాల క్రితం నాడు వేదంలో ఉన్నటువంటి లెక్క సరిగ్గా సరిపోయిందండి. ఆశ్చర్యకరమైన ఇవాళ మొదట నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, హార్షమైన ప్రతి మాట సంపూర్ణమైన వైజ్ఞానికమైన అంశంతో ఉన్నది. ఒక్కటి గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, మన భారతీయ సదాచారముల గురించి బాగా ఆలోచన చేస్తే, ప్రస్తుతం ఉన్న వ్యవహారాల్ని పరిశీలిస్తూ ఉంటే ఒక వేదనాభరితమైన అంశం స్ఫురించింది. అదేమిటి అంటే, మానవుడు పశుస్థాయిలో ఉండకుండా క్రమంగా దివ్యత్వ స్థాయికి వెళ్ళడం కోసం భారతీయ మహర్షులు కొన్ని యుగాల తపస్సు ధారపోసి ఒక దివ్య విజ్ఞానాన్ని ఆవిష్కరించి పెట్టి అందులో మనల్ని పెడితే, ఆ జ్ఞానాన్ని అందుకోలేక అజ్ఞానంతో దిగజారిపోయి జ్ఞానాన్నే అజ్ఞానమని నిందిస్తున్న దుస్థితిలో ఉన్నాం మనం ఇప్పుడు. ఇది చాలా వేదనాభరితమైన అంశం. ఇలాంటి సమయంలో ఇది మన సంస్కృతి అని చెప్పడం. అందుకు కేవలం దానిలో అంశములు తెలుసుకోకుండా, ఒక జడత్వంతో వెళ్ళిపోకుండా మనం కూడా ఒక చైతన్యంతో సూర్యుని ఆరాధించాలి. సూర్యభగవానుడు ఎంత ప్రేమగా మనల్ని చైతన్యంతో చూస్తున్నాడో మనం కూడా అంత ప్రేమగా ఆయన చైతన్యంగా నమస్కరించాలి. ఎందుకంటే పశువుకి ఎప్పుడు సూర్యుడికి దండం పెట్టాలని స్ఫురించదు. మనం కూడా సూర్యుడికి దండం పెట్టకపోతే మనకి పశువుకి తేడా ఏముందో ఆలోచించండి ఇక్కడ. కానీ సూర్యుడు మాత్రం పశువు మీద మన మీద ఒక జడమైన వెలుగులా పడట్లేదు. ఆయన మాత్రం తన ప్రేమనే అంతటా కురిపిస్తున్నాడు. ఈ సృష్టి రచనలో ఆ సూర్యభగవానుడి ద్వారా ఆ పరమేశ్వర చైతన్యం మనకు ఎలా లభిస్తున్నది? కనుక మనం సూర్యుణ్ణి ఆరాధిస్తున్నామంటే తద్వారా సృష్టిస్థితిలయకారకుడైన పరమేశ్వరుని ఆరాధిస్తున్నాం. కనుక సృష్టిస్థితిలయకారకుడైన పరమేశ్వరుడు సూర్యభగవానుడు అనేటువంటి భావనతో మనం సూర్యారాధన అంశంలోకి ప్రవేశిస్తున్నాం. కనుకనే సూర్యారాధన అంటే ఈశ్వరారాధన. ఇది గ్రహించి అందుకే సౌరులు దేన్ని అంగీకరించారు, సూర్యుడే సర్వస్వం, బ్రహ్మ విష్ణు రుద్ర అవన్నీ కూడా ఈ సూర్యునివే అని అంటారు. అది సత్యమే. అందుకు సూర్యుడిని ఆ భావనతో చేసినప్పుడు అది పరిపూర్ణమవుతున్నది. అందుకు ఆదిత్య హృదయం, ఇది చాలామందికి సామాన్యులకు కూడా ఇప్పుడు తెలుసు. అసలు ఆదిత్య హృదయ వ్యాప్తి చాలా జరగాలి, ఇది ఒక ఉద్యమంలా జరగాలి. ఎందుకంటే వాల్మీకి రామాయణంలో ఆదిత్య హృదయం ఆ స్థలంలో ఉండేటప్పుడు, అంత రామచంద్రమూర్తి నారాయణుడు లోకరక్షణ కోసం చేయబోతున్న అసలైన కార్యక్రమం వచ్చేటప్పుడు ఆయనకు ఊతమైంది ఆదిత్య హృదయం. దానివల్ల రామచంద్రమూర్తి సాధించినటువంటి మహత్కార్యం ఏమిటి? లోకరక్షణ. అంటే లోకరక్షణకి ఆదిత్య హృదయం చాలా ముఖ్యము అని చెప్పడం వాల్మీకి యొక్క ఉద్దేశం. రాముడికి ఆదిత్య హృదయం ఎంత అవసరమో పక్కన పెట్టండి, లోకరక్షణకి ఆదిత్య హృదయం చాలా అవసరం. అది దానివల్ల గ్రహించవలసిన అంశం. అయితే ఆదిత్య హృదయం అంటే ఏమిటి? ఆదిత్య హృదయాలు ఎన్నున్నాయి? వాల్మీకి రామాయణంలో ఒక ఆదిత్య హృదయం అనుకున్నది. అదొక్కటే కాదు, భవిష్యోత్తర పురాణంలో 7 అధ్యాయాల ఆదిత్య హృదయం ఉన్నది. ఆశ్చర్యకరమైన అంశాలు దానిలో కనబడతాయి అసలు. అందులో మీకు వేద పాదములతో ఆదిత్య స్తోత్రం అందరూ పఠించదగ్గ విధంగా సమకూర్చారు అందులో చిత్రంగా. అదేవిధంగా ఆదిత్య మండలం, పురుషుడు ఇత్యాది వర్ణనలు, ఇంకా మంత్ర సంబంధమైన కొన్ని కేవలం ఉపాసకులకు మాత్రమే పనికొచ్చే అంశములు ఇవన్నీ అక్కడ కనబడుతున్నాయి. మొత్తం 10 అధ్యాయాల గ్రంథం. అది పట్టుకుంటే చాలు, మొత్తం 7 అధ్యాయాల గ్రంథం పట్టుకుంటే 7 రోజులు హాయిగా గడుస్తుంది. అది ఒక ఆదిత్య హృదయం అనుకున్నది. ఇక అత్యంత సంక్షిప్తంగా మనకి చెప్పబడుతున్న ఆదిత్య హృదయం రామాయణంలోది. ఇది కాకుండా సూర్యభగవానుడికి సంబంధించినటువంటి వాంగ్మయంలో మార్కండేయ పురాణంలో మనకు ప్రత్యేకంగా సూర్య సంబంధమైన విశేషం కనబడుతుంది. మార్కండేయ పురాణం అనగానే ఉపాసకులకి భక్తులకి ఒక అంశం గుర్తురావాలి,
చండీ సప్తశతి దేవి మహాత్మ్యం. అది మార్కండేయ పురాణంలోది. అసలు వేదమంత్రములు తంత్రమంత్రములు మనం ప్రయోగాల్లో వాడుతూ ఉంటాయి కామ్య ప్రయోగాలకి వాటికి, కానీ పురాణ మంత్రాలను తీసుకుని కామ్య ప్రయోగాలు చేయడం అక్కడ కనబడదు. పురాణం మనకు విజ్ఞానానికి భక్తికి పనికొస్తుంది, కానీ దాని హోమ ప్రక్రియలో వాడడం కానీ దాన్ని మంత్రంగా యంత్రంగా తంత్రంగా వినియోగించడం కానీ పురాణాల్లో దేనికి లేదు. ఒక్క సప్తశతికి మాత్రమే అది దక్కింది చూడండి ఇక్కడ. అది మార్కండేయ పురాణంలోది. అదే మార్కండేయ పురాణంలో సప్తశతి పూర్తయిపోయిన తర్వాత 10 అధ్యాయాలు సూర్యభగవానుడి గురించి వస్తుంది ఇక్కడ. అక్కడ చిత్రం ఏంటంటే ప్రతి అధ్యాయం చివర అక్కడ చెప్పిన సూర్యపరమైన అంశం ఎవరైతే శ్రవణం చేస్తారో వారికి లభించే ఫలాలు చెప్తాడు. మరి అలాంటి అద్భుతమైన విషయం చెప్పేటప్పుడు అలాంటి మహావిషయాలు అంత తేలిగ్గా రాకూడదు అని అడ్డుకునే శక్తులు ఉంటాయి, ఇది తప్పదు. ఆ శక్తులు వస్తాయి. ఆ శక్తులు వచ్చాయంటే మనం ఆనందించాలి, ఎందుకంటే రాబోతున్నది గొప్ప విషయం అన్నమాట అని అర్థం. గొప్ప విషయం అన్నప్పుడు మనం ఏదో అలవాటు కొద్దీ నిస్త్రాణగా రావడము ఇవి పనికిరావు. ఇక్కడ ఉన్న శ్రోతలకి నేను చాలా, నాకు తెలిసిన శ్రోతలు ఎక్కువ, వాళ్ళకి నేను తెలుసు, నాకు వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళకి నాకు కూడా ఇలాంటి సభ కొత్తే. ఇలాంటి సభ ఎప్పుడు చూడలేదు, ఎందుకంటే నిర్వాహకులకి నేను కొత్త, నాకు నిర్వాహకులు కొత్త, ఈ అనుభవం నాకు కొత్తే. అలాంటి మంచి అనుభవాలు వాళ్ళు మనకు ఎదురయ్యాయి. ఇవన్నీ వాళ్ళ సంకల్పం కాదు, మన సంకల్పము కాదు, ఇదంతా కూడా రాబోతున్న ఒక మహాశక్తిని మనం పొందకుండా అడ్డుకునేవి చాలా ఉంటూ ఉంటాయి. వాటిని తొలగించమని ఆదిత్య భగవాన్ని వేడుకుందాం. అన్నీ ఇంకా తొలగించాడు, ఇంకా పర్వాలేదు. రేపటి నుంచి మనం ఇంకా పూర్తిగా ఉపాసనాంశాల్లోకి వెళుతున్నాం. సభా మర్యాదల్లో ఎంతవరకు చెప్పాలని శాస్త్రం నిర్దేశించిందో అంతవరకే. అలాగని మళ్ళీ బీజాక్షాలను పట్టుకుని ఇలా చేయండి అలా చేయండి అని చెప్పే అసంప్రదాయ ధోరణి నాకు లేదు, మీకు లేదు. అందుకు సులభమైనటువంటి పద్ధతుల్లో సూర్యోపాసన చేసి ఎలాంటి లాభాలు మనం పొందవచ్చు అనే దానికి పురాణ ప్రమాణాలు, చారిత్రక ప్రమాణాలు, ఇటీవల కాలంలో వైజ్ఞానిక ప్రమాణాలు వేద సమ్మతమైనవి ఇవి మనం తీసుకుంటాం. అయితే ఇక్కడ సైన్స్ ఒప్పుకున్న వేదాన్ని చెప్పాలని నేను తాపత్రయపడను, ఎందుకంటే వేదాన్ని సమర్థించేటంత శక్తి ఇంకా ఇప్పటి సైన్స్కి రాలేదు, భవిష్యత్తులో రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దీని ధోరణే వేరు. అందుకు ఇందాక ఆ జార్జు ఏ విధంగా అయితే సూర్యభగవానుడు ఉన్న చైతన్య స్ఫూర్తిని తాను స్వయంగా అనుభవించి చూశాడో, అది భారతీయులు అందరూ ఎంతో కాలం నుంచి అనుభవిస్తూ ఉన్నటువంటి వారే, కానీ విస్మరిస్తున్నారు. అందుకు సూర్యుని మరువరాదు అని చెప్పడం. పైగా ఏ దేవత ఉపాసకుడైనప్పటికీ కూడా ఆ దేవత అనుగ్రహం తొందరగా రావాలంటే ప్రక్రియ ఏది అనంటే, ఉద్ధవ గీతుడు కృష్ణుడే చెప్తాడు, నన్ను ఆరాధించాలంటే విగ్రహంలో ఆరాధించవచ్చు, అదేవిధంగా ఒక శ్రోత్రియుని యందు కూడా నన్ను ఆరాధించవచ్చు, అగ్నిహోత్రమునందు ఆరాధించవచ్చు, అన్నిటికంటే సూర్యమండలంలో నన్ను ఆరాధిస్తే పొందడం సులభం అన్నాడు. అది ఉద్ధవ గీతలు మొట్టమొదట నన్ను ఆరాధించడానికి ఆలంబనలు, ఎందుకంటే భగవంతుడు సర్వవ్యాపి. సర్వవ్యాపి అయిన భగవంతుడిని సర్వే సర్వత్రా అనుభవించే స్థితి మనకి దేహాత్మభ్రాంతి ఉన్నంతకాలం రాదు, అనుభవం అది జ్ఞానావస్థ. కానీ ఆ ఈశ్వరోపాసన మనం ఒక ఆలంబనగా గ్రహించి చేయాలి అంటే దానికి సహజ సిద్ధమైన ఆలంబన సూర్యమండలము. ఇది ఉద్ధవ గీతలో స్పష్టంగా కృష్ణ పరమాత్మే చెప్తాడు. భాగవతంలో అనేక చోట్ల మనకి సూర్యపరమైన అంశములు ప్రస్తావనకి వస్తూనే ఉంటాయి. ఆ మాటకొస్తే పరబ్రహ్మని తెలియజేసేటువంటి ప్రణవం కానీ ఆ ప్రణవం యొక్క మరొక రూపమైన గాయత్రి కానీ సూర్యమంత్రము కాదా? సంపూర్ణంగా అది సూర్యమంత్రమే. అందుకే గాయత్రి సంపూర్ణంగా సూర్యునికి సంబంధించిన మంత్రమే, స్పష్టం సవితుహు అనడంలోనే మనకు కనబడుతున్నది. దాన్ని ఎవరి ఇష్టదైవంగా వారు అన్వయించుకుని చేసుకోవచ్చు, అది వేరే విషయం. కనుకనే వేదమాత అయిన గాయత్రి సాక్షాత్తు నేను సూర్యమంత్రాన్ని అని చెప్తున్నప్పుడు సూర్యుడే వేదమతంగా మనకి స్పష్టమైపోతున్నది. అయితే ఈ సూర్యావిర్భావ ఘట్టాన్ని మనకి పురాణములు చాలా చక్కగా ఆవిష్కరిస్తున్నాయి. అందులో మార్కండేయ పురాణమే కాదు, ఇంకా చాలా చాలా. అయితే సూర్యోపాసనలో మరొక ప్రత్యేకత ఏమిటి అంటే పురాణాల్లో ఉన్న శ్లోకములు మహిమాన్వితమైనవి ఎలాగో చెప్పుకోబోతున్నాం. ఇవి కాకుండా మహర్షితుల్యులైన మరికొంతమంది ఉపాసకులు కూడా సూర్యారాధన వల్ల మనకు అద్భుతమైన కొన్ని నిధుల్ని ఇచ్చేశారు వాళ్ళ అనుభవంతో. అవి పట్టుకుని కూడా మనం బాగుపడిపోవచ్చు. అలాంటివి చాలా చాలా ఉన్నాయి మనకి. ఎందుకంటే మహాత్ములు వాళ్ళు తరించిపోవడమే కాకుండా లోకం తరించాలని తాపత్రయపడుతూ ఉంటారు. వాళ్ళ చరిత్రలో నిలిచిపోయి వాళ్ళు ఇచ్చిన పరిధానం మనకి మిగిలిపోతుంది. అలాంటి వాటిలో మనకి సాంబుడు. సాంబుడు అంటే కృష్ణ పరమాత్మ యొక్క పుత్రుడు. ఆయన నారదుని విషయంలో అది అపచారం చేశాడు, నారదుని శపించాడు. శపించగానే కుష్ఠవ్యాధి వచ్చింది. కృష్ణుడు నారాయణుడు అని అందరూ అంటున్నారు కనుక, వీళ్ళు అనుకుంటూ ఉన్నారు కనుక చిన్నపాటి గర్వం ఉంటుంది అది ఒకటి. ఎందుకంటే ఆయన పుత్రుడిగా పుట్టడం భాగ్యమే కానీ ఆ ఈశ్వరత్వం వీళ్ళకి ఎక్కడికి వస్తుంది?
కానీ అహంకారానికి దగ్గర శాపం ఎప్పుడు దొరికిందో వెంటనే కృష్ణుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నట్ట. వెంటనే కృష్ణుడు అన్నాడు, నువ్వు దీన్ని పరిహారం చేసుకోవాలంటే సూర్యుని ఉపాసించాలి అని చెప్పాడు కృష్ణుడు. అప్పుడు సూర్యోపాసన చేశాడు సాంబుడు. అప్పుడు సూర్యుని అనుగ్రహం పొందాడు. వ్యాధి పోగొట్టడమే కాకుండా ఆయనకి జ్ఞానం లభించింది, అది గొప్ప విషయం. అప్పుడు సాంబ పంచాశిక అనే పేరుతో 50 శ్లోకాలకు అత్యద్భుతమైన గ్రంథం ఉన్నదండి. 50 శ్లోకాలు, 50 శ్లోకాలు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే దీనికి నిజానికి భారతదేశంలో ఎక్కడా దీని ప్రతి కూడా దొరకదు. ఇది ఇప్పటికీ క్షేమంగా దాచిన చోటు మాత్రం ఒకటే. ఆ చోటు ఏది అంటే, ఏ చోటైతే మనది అవునా కాదా అని నిరంతరం తలకాయ నొప్పి తెస్తుందో ఆ చోట్లో ఉంది అది. అదేది కాశ్మీర్. కాశ్మీర్ దేశంలో ఆ స్తోత్రములు కాపాడబడ్డాయి, అది ప్రత్యేకం. ఆ సాంబ పంచాశిక, దానికి ప్రత్యభిజ్ఞా శైవ సిద్ధాంత ప్రకారంగా పండితులైనటువంటి జ్ఞానులు ఉన్నారు, క్షేమేంద్రుడు. ఆ క్షేమేంద్రుడు దానికి వ్యాఖ్య రాశాడు సాంబ పంచాశిక్కి. 50 శ్లోకాలు, అవి సామాన్యాంశములు కావండి. ఊరికిన కథాకాలక్షేపంలాగా అల్లవాడు వెళ్ళాడు, వీడిని కొట్టాడు, ఇలా సూర్యుడికి పాశం పెడితే రోగం పోయింది, ఇలాంటి కథలు చెప్తే భలే సరదా. అంతకని అసలు సూర్యుడిని చూపిస్తే, మీ గ్రీష్మకాలం సూర్యుడి ముందు నిలబడితే ఎంత మీరు ఫీల్ అవుతారో, అసలు సూర్యతత్వం చెప్తే అసలు ఇవాళ వచ్చిన పాటు కూడా రేపు వస్తారో లేదో డౌట్ నాకు. అసలు సూర్యుడిని చూపిస్తే అసలు సూర్యుడు అక్కడ కనబడతాడు. తను గొప్ప పేరు పెట్టాడు, చిత్ సూర్యుడు అని పేరు పెట్టాడు. ఆ సూర్యుడి వల్ల ఈ ప్రపంచమంతా ఎలా వెలుగుతుందో అదేవిధంగా నీ ప్రపంచం వెలిగించే సూర్యుడు ఒకడు ఉన్నాడు. వాడిని తెలుసుకోవడానికి వాడిని ఎలా పట్టి చూడాలి, అక్కడ వాడిని ఇక్కడ వాడిని ఎలా కలిపి చూడాలో చూపిస్తాడు. అంటే ఇతని ఉపాసన ఎంత తారస్థాయికి వెళ్ళిపోయిందంటే జ్ఞానస్థితిని అందుకుంది అక్కడ. అందుకే ఆయన చిత్ సూర్య స్వరూపాన్ని ఆవిష్కరిస్తాడు. 50 శ్లోకాలు, అది నేర్చుకుని పలకడం కూడా క్లిష్టమే. మరి ఏం చేస్తాం, బాగు చేసే మందు ఎప్పుడు గట్టిగానే ఉంటుంది. అలా నేర్చుకుని పలికితేనే జబ్బులు పోతాయి. ఎందుకంటే అంత కష్టంగా ప్రొనౌన్స్ చేసేటప్పుడు, ఉచ్చరించేటప్పుడు మన లోపల కలిగిన స్పందనలు మనలోని జబ్బులు పోగొడతాయి. అందుకే సూర్యుడికి సంబంధించిన వాంగ్మయం కొంచెం క్లిష్టంగా ఉంటుంది. మందు అంత క్లిష్టం అది. ఒక మందుని తయారు చేసినప్పుడు ఎలా ఉంటాయో ఒక్కొక్క శ్లోకం అలా ఉంటాయి. 50 శ్లోకాలు కూడా అత్యద్భుతం. మరి 50 చెప్పుకోవాలంటే నాకు 6 రోజులు అవుతుందా? అవదు. కానీ అసలు వదులుతానో వదలను, కొన్నైనా మీకు చూపించాలి. ఆ చిత్ సూర్యుడి గురించి అత్యద్భుతంగా చూపిస్తాడు అందరు సాంబ పంచాశిక. అయితే ఇది కాశ్మీరంలో ఉన్నది. అయితే ఆ కాశ్మీర పండితులు కొందరు దీన్ని హిందీలో కూడా చేశారు. తర్వాత కాలంలో క్రమంగా మన కాశీక్షేత్రం అది అన్ని విద్యలకి ఆటపట్టు కనుక అక్కడ మాత్రం లభిస్తుంది. దేవనాగరిలోనూ ఉన్నది. అది అదృష్టవశాత్తు, నా అదృష్టవశాత్తు మా గురుదేవులు మహాదేవానందనాథుల వారు కాశ్మీర దేశానికి వెళ్ళినప్పుడు ఆఖరిగా మిగిలినటువంటి ప్రత్యభిజ్ఞ మహాపండితుడిని కలిశారు వారు శైవ సిద్ధాంతంలో. దానికి సంబంధించిన గ్రంథరాశి అక్కడ నుంచి కాశ్మీర దేశం నుంచి తీసుకువచ్చినప్పుడు ఈ సాంబ పంచాశిక నా గురువుల అనుగ్రహం వల్ల నేను చదవగలిగాను చెప్పుకోవాల్సిందే. ఆ సాంబ పంచాశిక చదివిన తర్వాత ఒక అద్భుతమైన పరిణామం, మన గ్రంథాల పట్ల అవలోకనం చేయవలసిన పద్ధతి అంతా కూడా మార్పు జరిగింది. అప్పుడే ఇటు వేదాల్లో, పురాణాల్లో, ఉపనిషత్తుల్లో, ఆదిత్య ఉదయం వరకు, సూర్యశతకం అన్నీ కలుపుకుని 7 పాటు ప్రతిరోజు ఆదిత్య వైభవం పేరుతో సంవత్సరం కాలం దూరదర్శన మాధ్యమం ద్వారా చెప్పిన విషయం కొంతమందికైనా గుర్తుండాలి. ఇక్కడ వాళ్ళు గుర్తుందో లేదు కానీ నాకు నేను చెప్పిన సీడీలు ఎలా దొరుకుతాయా అని నేను బాధపడుతుంటే, నాకు ఫిలడెల్ఫియా నుంచి సంవత్సర కాలం నేను చెప్పినటువంటి ఆదిత్య వైభవం సీడీలు దొరికాయి అది నేను సంతోషిస్తున్నా. కానీ మనకు కావాల్సినవి ఇక్కడ చెప్తే అక్కడ నుంచి దొరుకుతాయని తర్వాత తెలిసింది నాకు. అయితే అవన్నీ చెప్పడం వల్ల ఎవరండి వింటారు, ఎవరికి అర్థమవుతుంది, మీరంతా సీరియస్ డెప్త్ అంటే నా బతుకు నేను బాగు చేసుకున్నా అంత పరిశోధన చేసి సూర్యుడు అంటే ఏమిటో తెలుసుకోగలిగిన ఆనందాన్ని ఈరోజు ఒక స్నేహపూర్వకంగా ఇంతమంది కలవగాని ఇంట్లో మాట్లాడుకున్నట్టుంది కానీ సభలో మాట్లాడుతున్నట్లేదు. అలాంటి వాతావరణం ఏర్పడింది ఇవాళ. అలాగా సూర్యుడి గురించి భావన చేస్తూ ఉంటే అప్పుడు సాంబ పంచాశికంతా శ్రీ విద్యా సంప్రదాయ ప్రకారంగా రచింపబడింది. ఎందుకంటే శ్రీ విద్యలో అమ్మవారిని ప్రధానంగా మాతృకావర్ణ రూపిణి అని 50 అక్షరాల స్వరూపంగా చూపిస్తారు. ఆ 50 అక్షరాల్లో ఒక్కొక్క మాతృకలో ఉన్నటువంటి ఒక్కొక్క తేజస్సుకి స్వరూపంగా